హలో, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మోనికా గణేష్. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి, ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే మొత్తం టూ డేస్ వీకెండ్ బ్లాగ్ అండి. ఇది ఈ బ్లాగ్లో వచ్చేస్తుంది. ఈ వీడియోలో మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. సాటర్డే రోజు ఇంకా లంచ్ చేసి బయటికి వెళ్తున్నాము. ఈరోజు అయితే లంచ్ ఇంట్లోనే చేశామండి. ఇంకా సండే రోజు మాత్రం మొత్తం కూడా జంక్ ఫుడ్ బయటే తినేసాము. ఇంకా వీలవ్వలేదు షాపింగ్ చేయడానికి. చెప్పాం కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తొందరగా వెళ్ళిపోతున్నాము ఇండియా అనేసి. సో అందుకని ఇంకా సాటర్డే సండే ఈ టూ డేస్ కూడా ఫుల్గా షాపింగ్ అన్నమాట. ఇండియాకి వెళ్ళడానికి ఇంకా బేబీకి ఏమేమి అవసరం, నాకేం అవసరం, అవన్నీ కూడా షాపింగ్ చేశాను. ఈలోపు ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట. సో అది షూట్ చేశాను, వీడియో మీకు చూపిద్దామనేసి. అండ్ అలాగే మా దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర నుంచి ఒక 6 to 8 minutes పడుతుందండి ఇంకా కాంకర్డ్ మిల్స్కి వెళ్ళడానికి. ఈరోజు అయితే సాటర్డే, ఇంకా ట్రాఫిక్ ఉంది, ఫుల్ రష్గా ఉంది. సో మాకు 20 minutes పట్టింది. అక్కడక్కడే పక్కనే ఉంటుంది కానీ 20 minutes పట్టింది వెళ్ళడానికి. చాలా చెప్పాను కదా, చాలా ట్రాఫిక్ ఉందనేసి. ఇంకా ఇప్పుడైతే మేము కాంకర్డ్ మిల్స్కి వచ్చేసామండి. నేను ఫస్ట్ వచ్చేసి ఇంకా మా బేబీకి బట్టలు తీసుకుందామని వచ్చాము. ఇది వచ్చేసి షాపు కార్టర్స్ అండి. చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్. షర్ట్స్ చూసారా, ఎంత కలర్స్ అయినా ఎంత చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేనైతే ఇంకా నాకు నచ్చినవన్నీ తీసేసానమాట, తీసేసుకున్నాను. ఇంకా బాగున్నాయి కదా అనేసి ప్రతి ఒక్కటి నాకు నచ్చిందండి. ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే మనకి పిల్లలకి ఇప్పుడు చాలా ఫాస్ట్గా వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా, సో కష్టమవుతుంది ఇంకా వేయడం. అవి వెంటనే ఒక త్రీ టైమ్స్ వేయగానే ఇంకా అవి పట్టట్లేదన్నమాట. అలాంటివి చాలా ఉన్నాయి మా బేబీవి. అసలు వెయ్యనివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా గిఫ్ట్స్ అలా వస్తాయి కదా, చాలా వరకు పట్టనివి కూడా ఉన్నాయండి కొత్త కొత్త డ్రెస్సెస్. సో అందుకని కొంచెం ఆలోచించి కొంచెం 1 ఇయర్ 1.5 ఇయర్కి అలా తీసుకున్నామన్నమాట. కొంచెం ఎక్కువగా తొందరగా పెరుగుతూ ఉంటారు కదా, సో అంత మంచివి అట్లా తీసుకున్నాయి. ఇంకా అంత కాస్ట్ పెట్టి తీసుకుని కూడా ఇంకా వేయకుండా అవుతుంది అనేసి ఇంకా కొంచెం ముందుగానే ఆలోచించి కొంచెం పెద్దవి తీసుకున్నాము. ఇక్కడ చూసారా, అమ్మాయిల డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే ఏ షాప్కి వెళ్ళినా కూడా పిల్లలది, నేను ఇంకా మా బేబీ మా అరువు కంటే కూడా నేను ఎక్కువగా అమ్మాయిలవే చూస్తూ ఉంటానన్నమాట. చూస్తూ ఉంటాను ఎందుకంటే వాటికే ఎక్కువగా నేను అట్రాక్ట్ అయిపోతానన్నమాట. ఇంకా పిల్లలవి ఏమైనా అమ్మాయిలవి కనిపిస్తే, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, టాప్స్ అయినా లేకపోతే ఫ్రాక్స్ అయితే చిన్న చిన్నవి బుడ్డి బుడ్డివి భలే ఉన్నాయండి చూడ్డానికి. చూసారు కదా అక్కడ ఎంత బాగున్నాయో. సో ఇంకా ఫస్ట్ నేను అబ్బాయిలవి అయితే అన్నీ కవర్ చేయకపోయినా కూడా అమ్మాయిలు అయితే అన్నీ కవర్ చేసి వస్తానన్నమాట. అన్నీ చూసి వస్తాను, అంత ఇష్టం ఇంకా. కానీ నాకు ఇంకా బేబీ బాయ్ కదా, సో అందుకని ఏం తీసుకోకుండా ఇంకా అన్నీ అవే తీసుకున్నానమాట. ఉంటే ఇవన్నీ తీసుకునేదాన్నేమో, షాప్ అంతా తీసుకునేదాన్నేమో అనిపిస్తుంది నాకు. సో అన్నీ మీకు చూపిస్తున్నాను, బాగున్నాయి కదా అనేసి చూపిస్తున్నానమాట ఇక్కడ. సో ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయండి, డిస్కౌంట్స్ ఉన్నాయి, 40%, 50% అలా డిస్కౌంట్స్ ఉన్నాయి. సో అందుకని ఎవరైనా ఇప్పటివరకు రాని వాళ్ళైతే రండి. నాకు అయితే కొత్త అండి కార్టర్స్కి వెళ్ళడం, ఎందుకంటే రీసెంట్గా బేబీ కదా. సో బేబీ పుట్టినప్పటి నుంచి ఎక్కువగా అయితే మేము కార్టర్స్కి వెళ్తున్నాము. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, పిల్లలున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా తీసుకుంటూనే ఉంటారనుకుంటా. సో ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, కార్టర్స్కి వెళ్ళండి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మేమైతే చాలానే షాపింగ్ చేసామండి బేబీ కోసం అయితే కార్టర్స్లో. ఇక్కడనే మాకు ఒక 2 hours టైం పట్టింది ఇక్కడ షాపింగ్ చేసి బయటికి వెళ్ళడానికి. యాక్చువల్లీ మేము లంచ్ చేసి వచ్చామని చెప్పాను కదా, లంచ్ 2 o'clock అలా వెళ్ళామండి మేము ఇంకా కాంకర్డ్ మిల్స్కి. ఇంకా 2 hours ఇక్కడే పట్టిందనమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బయటికి వచ్చేసాము షాపింగ్ చేసేసి. ఇంకా ఏం తీసుకుందామా అని అనుకున్నానమాట. నేను ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ చేయించుకుందామని వచ్చాను. ఇక్కడ ఇది కూడా కాంకర్డ్ మిల్స్లోనే ఉందండి. ఇది ఐబ్రో డిజైనర్ 21 అని నేమ్ ఉంది ఈ షాప్ నేమ్. ఎక్కువగా అయితే నేను ఇక్కడే చేసుకుంటాను.
ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఐబ్రోస్ అండి, ఐబ్రోస్, అప్పర్ లిప్, చిన్ అండ్ ఫేస్కి ఇట్లా హెయిర్ రిమూవల్ చేస్తారనమాట. నేనైతే ఇప్పుడు తీసుకున్నాను, చేయించుకున్నాను ఐబ్రోస్. ఇక్కడ వచ్చేసి ఐబ్రోస్ కాస్ట్ వచ్చేసి $10 అండి ఐబ్రోస్కి. అండ్ అలాగే అప్పర్ లిప్ చేయించుకున్నానని చెప్పాను కదా, అప్పర్ లిప్ వచ్చేసి $6 అండ్ చిన్ కూడా $6 ఉంటుందండి. అండ్ నెక్ చేస్తే హెయిర్ రిమూవల్ $8 ఉంటుంది, ఫేస్ మొత్తం చేస్తే $30 ఉంటుందన్నమాట. సో ఇలా కాస్ట్ ఉంది ఇక్కడ. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఎంత ఉంటుంది అక్కడ అనేసి, సో అది నేను దాన్ని ఉద్దేశించి నేను చెప్పానన్నమాట అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి 3D లో కనిపిస్తాయి కదా ఫొటోస్, ఇవన్నీ కూడా ఇలా నాకు చాలా ఇష్టం ఇలాంటి గిఫ్ట్స్ కూడా. యాక్చువల్గా మా హస్బెండ్ వచ్చేసి నాకు ఇలాంటి గిఫ్ట్ ఇద్దామనుకున్నారంట పెళ్ళికి, మ్యారేజ్కి వచ్చేటప్పుడు, కానీ ఇది అంత సింపుల్గా ఉంది అనేసి ఇది ఇవ్వకుండా చెప్పాను కదా మా హస్బెండ్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది. ఫొటోస్ అన్నీ ఇలా కలిపేసి ఒక హార్డ్ కాపీ ఇలా చేసి ఇచ్చారనేసి. ఇప్పటివరకు చూడని వాళ్ళైతే చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీ అది చూసిన వాళ్ళు ఒక్కరైనా కూడా వాళ్ళ డియర్స్కి అయితే, వాళ్ళ హస్బెండ్స్కో వైఫ్స్కో ఎవరికో అయితే ఇస్తారు. చాలా బాగుంటుంది, చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా. నేను కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పటి నుంచో గాగుల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను కదా, సో ఇక్కడ 50% అలా ఆఫ్ ఉందంటే ఇక్కడికి వచ్చాము. నాకైతే ప్రతి ఒక్కటి బాగా నచ్చాయండి పెట్టుకున్న తర్వాత. కానీ $300, $350, $400 అలా ఉన్నాయన్నమాట కాస్ట్. నేను అనుకున్నాను అంత కాస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడం ఎందుకు, ఎందుకంటే నేను అది ఎప్పటి వరకు యూజ్ చేస్తానో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఒక్కటే పీసు అలా అంత కాస్ట్లో పెట్టి తీసుకోవడం ఎందుకు, నేనైతే ఫస్ట్ తక్కువలో నుంచి ట్రై చేస్తూ ఉంటాను అనేసి నేనైతే వేరే షాప్లో తీసుకున్నానండి. అంత పెట్టయితే తీసుకోలేదు. ఇంకా నాకు ముందు ముందు అలవాటైన తర్వాత ఇంకా మంచి బ్రాండ్లో తీసుకోవచ్చులే అనేసి తీసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ వేరే షాప్కి వచ్చామండి. ఇదేంటంటే మా ఫ్రెండ్స్కి రీసెంట్గా మ్యారేజ్ అయిందండి, వాళ్ళు ఇంకా ఇక్కడ హౌస్ వార్మింగ్ ఉందన్నమాట ఈ సండే రోజు. సో అందుకని మేము ఒక గిఫ్ట్ తీసుకుందామని వచ్చాము ఫ్రెండ్స్ అందరం, అంటే ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. ఏం గిఫ్ట్ తీసుకుందామా అనేసి ఇక్కడ చాలా కలెక్షన్ ఉందన్నమాట, చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో ఏం తీసుకుందామా అనేసి ఇంకా అన్నీ చూస్తున్నానమాట. ఈలోపు మీకు కూడా ఏముంది ఇక్కడ అనేసి వీడియో తీద్దామనేసి నేను మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీశాను. యాక్చువల్గా అయితే అన్నీ చూస్తున్నామండి, ఏం తీసుకోవాలా అనేసి అన్నీ చూస్తున్నాము. ఇంకా లాస్ట్కి వచ్చేసి మాత్రం ఏం తీసుకున్నామంటే ఫోటో ఫ్రేమ్ది అది ఉంటుంది కదా, సో అది తీసుకున్నామన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయనేసి తీశాను. ఇది వచ్చేసి బంచ్లో ఒక 6 ఉన్నాయండి ఫ్లవర్స్, 6 ఉన్నాయి. దానికి వచ్చేసి $12 ఎంతో ఉంది, బాగున్నాయి కానీ $12 అనిపి కొంచెం, అంటే ఇప్పుడు చూస్తున్న విధంగా ఇట్లా బంచ్గా చాలా వస్తే బాగుంటాయి కానీ ఓన్లీ 5 or 6 ఉన్నాయి అంతే. అంత $12 అంటే చాలా తక్కువ, ఎక్కువగా బంచ్ ఎక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది. సో అందుకని నేనైతే తీసుకోలేదు. ఇది చూసాం కదా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫోటో ఫ్రేమ్. సో ఇదైనా లేకపోతే ఇంకొకటి చూసాము, అదైనా తీసుకుందాం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ ఇంకా మా దగ్గర ఉంటాయి కదా, ఉన్నాయి మ్యారేజ్ ఫొటోస్, అలాగే వాళ్ళు ఫోటోషూట్ చేసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇంకా పెట్టేసి డైరెక్ట్గా ఇచ్చేద్దాము, చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది అనమాట. సో ఇది చూసారా స్పూన్స్, ఇవి కొంచెం నాకైతే డిఫరెంట్గా కనిపించాయి, సో అందుకని నేను షూట్ చేశానన్నమాట. ఇవైతే నాకైతే తెలీదు ఎందుకు యూజ్ చేస్తారో, తినడానిక లేకపోతే నాకైతే తెలియదు అనమాట. సో కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించిందని వీడియో తీశానన్నమాట. ఇంకొకటి ఫోటో ఫ్రేమ్ అని చెప్పాను కదా, ఇదే అండి. ఇట్లా స్టాండ్ లాగా ఉందన్నమాట, ఇది స్టెప్స్ ఎక్కేటప్పుడు అలా బాగుంటుంది కదా అక్కడ పెట్టుకోవడానికి. సో ఇదైనా లేకపోతే ఆ ఫోటో ఫ్రేమ్ అయినా అనుకున్నాము. ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే ఈ స్టాండ్ టైప్ తీసుకోలేదండి, వేరే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మార్బుల్తో, ఇంకా మనం చపాతీ ఎలా చేసుకుంటాం కదా, ఇది మార్బుల్తో ఉందండి, చాలా బరువుగా ఉంది, $20 అంట ఇది వచ్చేసి. సో ఇవన్నీ కూడా కొంచెం బరువుగా ఉన్నాయన్నమాట మార్బుల్తో చేసినవి ఇవన్నీ కూడా. సో ఇంకా అన్నీ చూస్తున్నాము, ఇంకా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా అదే ఫైనల్ చేసేద్దామా అనేసి ఇంకా అన్నీ చూస్తున్నామన్నమాట. ఇవి కూడా ముందు మనం డోర్కి ఇట్లా హ్యాంగ్ చేస్తారు కదా, అవన్నీ అన్నమాట నేను ఇందాక చూపించినవి.
అండ్ ఇక్కడ కొన్ని పెయింటింగ్ వేసి అలా ఉన్నాయన్నమాట, వాల్ పోస్టర్స్ అవి అంటారు కదా, సో అవి ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయండి. మేమైతే ఒకటి చూసాము, ఒక హౌస్ మొత్తం ఇలా పెయింట్ చేసిందనమాట, అది తీసుకుందాం అనుకున్నాము. అది వచ్చేసి $350 అలా ఉందండి. తీసుకోవాలనిపించింది కానీ ఇంకా ఎందుకులే, ఫొటోస్ ఇస్తేనే బాగుంటుందిలే అనిపించింది అనమాట. వాళ్ళు ఇంకా ఎప్పుడు వాళ్ళ మెమొరీ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా ముందు అనిపించింది. సో అందుకని ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అదే తీసుకున్నాము. నేను చెప్పింది ఇదే అండి, మొత్తం హౌస్ ఇలా ఉంది కదా బాగుంది అని అనిపించింది. ఇంకా కొన్ని సింపుల్గా కూడా ఉన్నాయండి, సింపుల్గా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి, సింపుల్వి అండ్ హైగా కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ అయితే చూస్తున్నాము, ఫస్ట్ టైం కదా నేను కూడా రావడం, అంటే హౌస్ వార్మింగ్కి వెళ్ళడం, అలా గిఫ్ట్స్ ఏం తీసుకుంటారు ఎలాంటివి అనేది నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఈ షాప్కి అయితే. సో అన్నీ అయితే చూస్తున్నాను ముందే ఏముంటుంది ఏంటి అనేసి. నెక్స్ట్ టైం ఒకసారి యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ టైం అలవాటు అవుతుంది కదా ఇంకా ఇలా ఉంటాయి గిఫ్ట్స్ అనేసి, అందుకనేసి ఇంకా చూస్తున్నాను అనమాట అన్నీ. మేమైతే అదే తీసుకుందాం అనుకున్నాము ఫోటో ఫ్రేమే, కానీ ఒకసారి అయితే అన్నీ కూడా చూస్తున్నాను అనమాట అంతే. సో ఇది కూడా చూసారు, ఇది ఎంత సింపుల్గా చాలా బాగుంది కదా, లవ్ బిల్స్ ఏ హ్యాపీ హోమ్ అని ఉంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి ఫ్లవర్ ఆల్ఫాబెట్ అంట, కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను ఇంకా తీసానన్నమాట. ఇంకా ఇలా అయిపోయిందండి, చాలా చాలా బిజీగా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ 2కి అలా వెళ్తే ఇంకా ఈవినింగ్ 7:30 ఇంకా షాప్స్ క్లోజ్ చేసేసే ముందే ఇంకా వచ్చేసామన్నమాట, వచ్చేసాము బయటికి. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట, ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది. ఈరోజు అయితే కొన్ని అయిపోయాయండి షాపింగ్, ఇంకా మళ్ళీ సండే కూడా మళ్ళీ వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని క్యాండిల్స్ టైపు, అలాగే కొంచెం డిఫరెంట్గా కొన్ని కనిపించాయి, సో నేను వీడియో తీశాను. ఇది వచ్చేసి మనకి చెట్టు ఉంటుంది కదా, చెట్టుది దాన్ని ఏమంటారు చెక్కన ఏదో ఉంటుంది కదా, సో దాంట్లో క్యాండిల్ పెట్టారనమాట, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, సో అందుకని నేను వీడియో తీశాను. ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా చూడడానికి డిఫరెంట్గా. అండ్ ఇది వచ్చేసి బాల్స్ అండి, నేనైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. బాల్ టైప్ ఉంది కదా క్యాండిల్, క్యాండిల్ అండి అది, బాల్ టైప్ రౌండ్గా ఉంది, మరి ఎలా పెడతారో ఏంటో తెలీదు, చూడ్డానికి కూడా అది బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడైతే షాపింగ్ చూసారు కదా, షాపింగ్ చేసేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా బాగా చలిగా ఉందండి, ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, నైట్ అయిపోయింది కదా, సో చలిగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే సండే అండి, ఇంకా సండే మొత్తం కూడా బయట నుంచే తెప్పించుకున్నామన్నమాట, అసలు కుదరలేదు ఇంకా ఇంట్లో చేసుకోవడానికి. మేమైతే ఇంకా షాపింగ్ కానీ అటు ఇటు బయటికి వెళ్తున్నాం కదా, ఇంకా అమ్మ ఒక్కతే చూసుకోవాలి కదా బేబీని, సో ఇంకా అమ్మ చూసుకుంటూ ఇంకా వంట చేయడం అంటే కష్టం. ఇంకా మా బేబీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి, పడుకున్నప్పుడైనా మళ్ళీ లేచే టైంకి ఎవరో ఒకరు ఉండాలన్నమాట, లేకపోతే ఇంకా ఏడ్చేస్తాడు గట్టిగా. సో అందుకని ఇంకా అమ్మ కూడా ఏం వర్క్ చేయలేదు వంట, అవన్నీ కూడా బయటే తెచ్చుకుందాంలే ఈరోజు అనుకుని ఇంకా అనుకున్నామన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా ఎగెన్ చీజ్ అండ్ కాఫీ తెచ్చుకున్నాము. నేనైతే కాఫీ ఎక్కువగా తాగనండి, నా ప్రెగ్నెన్సీ టైంలోనే ఒక బాగా తాగాలనిపించింది కాఫీ, నాకైతే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదు కాఫీ, సో తాగాలనిపించి అప్పుడు ఒక 5-6 times తాగాను ప్రెగ్నెన్సీలో. దాని తర్వాత మళ్ళీ ఈరోజేనండి తాగడం, ఇదైతే చాలా చేదుగా ఉంది, అసలు కాఫీ అంటేనే చేదుగా ఉంటుందంట, కానీ బాగా ఇంకా చాలా నేను అనుకున్న దానికంటే ఎక్కువగా చేదుగా ఉందన్నమాట. ఎలాగో అయితే తాగేశాను తినేశాను, ఇప్పుడైతే ఇంకా తిన్న తర్వాత కొంచెం ఇంకా బ్యాగ్స్ సర్దుదామని అనుకున్నామన్నమాట, అందుకే ఇవన్నీ ఇంత అసలు చూడడానికి కూడా ఇలా ఉందన్నమాట హాల్ మొత్తం. అన్ని బేబీవి టాయ్స్ అవన్నీ కూడా గిఫ్ట్స్ వచ్చాయి కదా ఫంక్షన్ రోజు అవన్నీ, అండ్ అలాగే నిన్న తెచ్చిన సాటర్డే రోజు తీసుకొచ్చిన డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇంకా పెడుతున్నాము. యాక్చువల్గా డ్రెస్ అంటే వెయిట్ తక్కువగా ఉంది కానీ స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేసుకుంటుంది అన్నమాట, సో అందుకని మేము వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, వాక్యూమ్ క్లీనర్తో
అది కంప్రెస్ చేసి అలా పెట్టామన్నమాట. కొంచెం స్పేస్ తక్కువగా తీసుకుంటుంది అండ్ అలాగే ఇంకా ఎక్కువగా పెట్టచ్చు అనేసి అలా వాక్యూమ్ క్లీనర్తో కంప్రెస్ చేసాము, దగ్గరికి వచ్చేస్తుంది కదా మొత్తం. సో నేను అది కూడా అప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి వీడియో తీయడానికి, అది వేరే ఫోన్లో తీసాను కానీ ఇంకా అది ఇప్పుడు పెట్టడం కుదరలేదన్నమాట. సో అందుకని నేను అది తీయలేదు, జస్ట్ చెప్తున్నాను. సో ఇలా అయితే ఫస్ట్ ఒకటైతే ఇలా చేసాము. అండ్ ఇది లంచ్ టైం అండి, లంచ్ టైంలో ఇంకా పిజ్జా తెచ్చుకున్నాము, ఒకటేమో వెజ్ ఇంకొకటేమో నాన్ వెజ్ తెచ్చుకున్నాము అన్నమాట. పాపా జాన్స్లో తెచ్చుకున్నాము మేము. ఇంకా చెప్పాను కదా మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా బయట నుండే తిన్నామండి, బయటే తెచ్చుకున్నాము మొత్తం కూడా ఈరోజు. సో ఇందులో ఇంకా వాళ్ళు ఇచ్చిన సాస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసి ఇంకా ఈ చూడండి ఒక 2 స్లైస్ తిన్నానండి నేనైతే. అంటే నేను ఎక్కువగా తినలేను, 2 స్లైసెస్ ఎనఫ్ అనమాట, అది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో అందుకని ఇంకా చాలా ఉన్నాయి కూడా, మిగిలాయి కూడా. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారని చెప్పాను కదా, సో అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము ఈరోజు కూడా. ఇంకా ఇది వచ్చేసి బనానా పేపర్ అండి, బాగుంటుంది కదా అది తింటుంటే కూడా పుల్లు పుల్లగా భలే అనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా ఈరోజు కూడా షాపింగ్కి వెళ్ళామని, ఇంకా అంటే ఇంకా పిజ్జా తిన్న తర్వాత వెళ్ళామన్నమాట. ఇవి వచ్చేసి నా 2 స్లైసెస్ అండి. ఇప్పుడైతే ఇంకా తినేసి షాపింగ్కి వచ్చేసాము. ఇక్కడ మా షాడోస్ కనిపిస్తున్నాయన్నమాట, వీడియోలో కూడా మంచిగా అవుపిస్తున్నాయనేసి నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను. మేము ఇప్పుడు వచ్చింది అయితే ఇంకా ఈరోజు వచ్చేసి షాపింగ్ ప్రీమియం అవుట్లెట్స్ అని ఉంటుందండి, మాకు దగ్గర ఒక 30 మినిట్స్ అలా టైం పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి. సో అక్కడికి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ అలా ఉంటాయన్నమాట, ప్రీమియం అవుట్లెట్స్ అంటేనే కొంచెం అలా ఉంటుంది కదా. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫాజిల్లో ఉన్నామండి, అక్కడ కొన్ని ఒక వాచ్ తీసుకుందామని వచ్చాము మేము. ఒక వాచ్ తీసుకున్నానండి అండ్ అలాగే ఇక్కడే నేను గాగుల్స్ కూడా ఇక్కడే చూశాను, ఇక్కడే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేశానన్నమాట గాగుల్స్ తీసుకోవడం ఈ షాప్ నుండి. సో ఒక వాచ్ అండ్ ఒక గాగుల్స్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నానమాట, మా హస్బెండ్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, నేను ఇక్కడ కూర్చుంటానులే అని చెప్పానన్నమాట. సో ఇక్కడ వెయిటింగ్ అంటే ప్రీమియం అవుట్లెట్స్ తర్వాత ఇంకొక 2-3 షాప్స్కి వెళ్ళామండి మేము. ఇంకా వేరే దగ్గర మాకు దగ్గరలో ఉన్న రాస్ అలా ఇంకా ఇండియన్ స్టోర్కి ఇంకా అన్నింటికి వెళ్ళామన్నమాట, గేప్స్ అలా అన్ని షాప్స్కి వెళ్ళాము. ఈరోజు కూడా అంతే టైం పట్టిందండి, మార్నింగ్ లంచ్ చేసిన తర్వాత వస్తే మళ్ళీ నైట్ 7:30 అలా అయింది ఈరోజు కూడా ఇంటికి వెళ్ళేసరికి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఇప్పుడు ఏంటంటే స్వరూస్కి అండి, నాకు చాలా ఇష్టమైన స్టోర్ అన్నమాట స్వరూస్కి, నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఒక చైన్ నెక్లెస్ తీసుకుందామని అనుకున్నానమాట, స్వాన్ సింబల్లో ఒకటి, బ్లాక్ స్వాన్ సింబల్లో ఒక చైన్ ఉంటుంది కదా. సో నాకు అది చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానమాట తీసుకోవాలి అని. నేను ఇక్కడికి వచ్చి యుఎస్ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నానండి, ఇప్పటికి కూడా అది కుదరలేదన్నమాట తీసుకోవడం. నేను అది కూడా చూపిస్తాను. ఈరోజు కూడా తీసుకోలేదు, షాప్కి వెళ్ళాను కానీ నేను ఈరోజు కూడా తీసుకోలేదండి, ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అనేసి మళ్ళీ వచ్చానన్నమాట. సో ఇదే అండి నేను చెప్పింది స్వాన్ సింబల్, ఓన్లీ సింగిల్ స్వాన్ ఉంది కదా, సో అది తీసుకోవాలని నాకు చాలా ఇష్టం. బ్లాక్ దాంట్లో క్రిస్టల్ వచ్చింది కదా పైన. సో ఇదన్నమాట మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీశాను ఇక్కడ. యాక్చువల్గా నేను అసలుకి వెళ్ళింది కూడా స్వరూస్కి కనిపించగానే వెళ్ళింది కూడా అది చూద్దామనేసి, ఆ చైన్ చూద్దామనేసి వెళ్ళానండి. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ ఇక్కడ కూడా ప్రీమియం అవుట్లెట్స్లో కూడా కొన్ని అయితే తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా వేరే షాప్స్కి కూడా వెళ్ళాము, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ని ఫొటోస్ తీయమంటే ఇంకా వీడియో తీశారు సర్లే అనేసి, ఇంకా వీడియో ఇది కూడా పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ కొన్ని నేను హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను, ఇంకా ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నామండి మేము. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇండియన్ స్టోర్లో ఆకలేసింది, ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇంకా ఒక సమోసా అలాగే ఎగ్ పఫ్, కర్రీ పఫ్
అండ్ అలాగే దహీ పూరి తిన్నామన్నమాట. సో ఇలా అయిపోయింది వీకెండ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.